हेलो पीपल, वेलकम टू माय चैनल मिस कन्नम टॉक्स। మీరు గనక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీరు తిరుమల వ్లాగ్స్ చూడకపోతే ఇక్కడ ట్యాగ్ చేశాను, వెళ్ళి చూసేయండి. ఎస్ ప్రీవియస్ వీడియోలో నేను ఎస్వి కాంప్లెక్స్కి వెళ్ళాను షాపింగ్ చేయడానికి అని చెప్పాను కదా. ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్లో అయితే నాకు అన్నీ నచ్చాయి, అన్నీ తీసుకోవాలని అనిపిస్తుంది, కానీ మనం ఏం తీసుకోలేమన్నమాట. సో చూడండి, ఇక్కడ దండలు ఏం ఇవి లేవు అనడానికి లేవు, చాలా ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ దొరికే వచ్చేసి గర్ల్స్ థింగ్స్, లైక్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, బ్యాగ్స్, ఇంకా చిన్నపిల్లల బట్టలు, బొమ్మలు. చిన్నపిల్లలకి కావాల్సిన అన్ని బొమ్మలు, అబ్బా ఎన్ని బొమ్మలు కావాలంటే అన్ని బొమ్మలు. ఇంతకుముందు బార్గెన్ చేసేవాళ్ళం అన్నమాట, సో అంతా ఇంత అని, కానీ ఇప్పుడైతే బార్గెన్ చేసే అసలు స్కోపే చాలా తక్కువ. ఈ తోరణాలు చూడండి ఎంత బాగున్నాయో, కళ్ళకూకే అట్రాక్ట్ చేసేసాయి నన్ను అయితే, అసలు అంత బాగా నచ్చాయి నాకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లాస్టిక్ పూలు చూడండి, ప్లాస్టిక్ పూలు అంటాం కానీ అవి కూడా చాలా బాగున్నాయి. ఇంకా మేము దర్శనం ఫినిష్ చేసుకొని ఇంకా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాము, లైక్ మేము ట్రైన్ బుక్ చేసుకున్నాం ముందే, కొంచెం ఎర్లీగా వెళ్తే బెటర్ అనేసి మేము స్టార్ట్ అయ్యాము. నేను రిటర్న్ అవుతున్నప్పుడు అనిపించింది, అరే అప్పుడే దర్శనం అయిపోయిందా, అప్పుడే వెళ్ళిపోవాలా ఇక్కడ నుంచి అని. సో ఒక మనకు ఒకలాంటి ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇంకా చెక్ పోస్ట్ దాటి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో, అసలు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు నిజంగంటే. ఈ ఫౌంటైన్ చూడండి ఎంత బాగుందో కదా, అసలు తిరుమలలో ఎక్కడ చూసినా మన గ్రీనరీనే కనిపిస్తుంది. అసలు అంతంత పెద్ద చెట్లు, చాలా అంటే చాలా ఏళ్ళ క్రితం ఉన్న చెట్లలాగా అనిపిస్తాయి, మొత్తం గ్రీనరీనే. నీట్నెస్ కూడా అట్లానే ఉంటుంది. మనకు అందరికీ ఆల్రెడీ తెలుసు తిరుమలలో మనం ప్లాస్టిక్ యూజ్ చేయమని, మేబీ అందుకేనేమో అంత నీట్గా ఉంది తిరుమల. ఇంకా ఘాట్ రోడ్ నుంచి దిగి వస్తున్నామన్నమాట. ఇంత బాగా కన్స్ట్రక్ట్ చేశారు చూడండి ఘాట్ రోడ్, అసలు ఆ రాళ్ళు కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో అసలు. ఇంకా మనం కొండ దిగి వచ్చేటప్పుడు మనకు అలిపిరి మెట్ల మార్గం కనిపిస్తుంది. ఆ మోకాలి మెట్టు దగ్గర బస్సు ఒక సెకండ్ ఆపింటే ఈ క్లిప్ తీసాను అన్నమాట, చూడ్డానికి చాలా బాగుంది. మేము వెళ్తున్నప్పుడు సన్సెట్ అవుతుంది. ఇంతకుముందు అయితే ఒక వన్ సైడే ఉండేది లైక్ నడుచుకుంటూ వెళ్ళడానికి, ఇప్పుడు టూ సైడ్స్ పెట్టారు, అంటే టూ సైడ్స్ నడుచుకుంటూ వెళ్తున్నారన్నమాట. మనకు తిరుమల కొండ మొత్తం రెడ్ సాయిలే కనిపిస్తుంది, ఎక్కడ అసలు బ్లాక్ సాయిల్ కనిపించదు. మేబీ అందుకేనేమో చెట్లు అంతా బాగా పెరుగుతాయి. సో ఇంకా అలా తిరుపతికి వచ్చేసామన్నమాట. తిరుపతి రోడ్స్ అయితే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. సో అలా నా తిరుమల జర్నీ ఫినిష్ చేశాను. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.